డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ కార్డ్స్ ను మంత్రి హరీష్రావు అందించారు. రాష్ట్రంలో 12,000 మంది డయాలసిస్ రోగులు ఉన్నారని తెలిపారు. వీరికి ఏడాదికి 100 కోట్ల ఖర్చు చేస్తున్నామని అన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వారికి లైఫ్ లాంగ్ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నామని అన్నారు. బీపీ షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. 100లో 20 మందికి బీపీ షుగర్ ఉన్నాయని, అందుకే హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నామని తెలిపారు. వెంకట్రావు నగర్లో టెలిసర్వీస్ను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. మెంటల్ హెల్త్తో సఫర్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఒత్తిడి తగ్గితే ఆత్మహత్యలు తగ్గుతాయని అన్నారు. 24 గంటల సర్వీస్ ఇస్తున్నామని, టోల్ ఫ్రీ నెంబర్ 1444 16 వినియోగించుకోవాలని తెలిపారు. సెలవు దినాల్లో కూడా ఇది పనిచేస్తుందని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సింగిల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్ ద్వారా సేవలు అందిస్తామని మనను చూసి తమిళనాడులో ప్రారంభించడం జరిగింది. అది కూడా మనకు చాలా సంతోషం. తెలంగాణ రాకముందు ఒక్క హైదరాబాద్లోనే ఉండేది డయాలసిస్. అంత 3 ఆసుపత్రులు ఉంటుండే, 3. ఈరోజు 102 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. 102కు ఇప్పటికి 83 చోట్ల ప్రారంభమైంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ యూజ్ డయాలసిస్ సిస్టమ్.